Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ నియోజకవర్గంపై టీడీపీ ఆశ వదిలేసుకున్నట్లే ఏపీలో ఇప్పటి నుంచే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికలకు మరో 8 నెలలు సమయం ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయాయి. నారా లోకేష్ యువగళంతో పాదయాత్ర చేస్తూ ఉంటే పవన్ వారాహయాత్ర చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల టూర్తో బిజీగా గడుపుతున్నారు. ఇక వైసీపీ అధినేత సీఎం జగన్ సైతం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతిపక్షాలపై మాటల దాడిని కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో గెలుపుపై అన్ని రాజకీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 175 సీట్లను గెలవడమే అధికార పార్టీ టార్గెట్గా పెట్టుకుంటే రాబోయే ఎన్నికలలో ఎలాగైనా జగన్ను ఓడించి అధికారం చేపట్టాలని టీడీపీ జనసేన పార్టీలు భావిస్తున్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థుల కొరత కనిపిస్తోంది. ఓ కీలక నియోజకవర్గంలో టీడీపీకి ఇప్పటి వరకు సరైన అభ్యర్థి లేరని కార్యకర్తలు వాపోతున్నారు. ఆ నియోజకవర్గం మరేదో కాదు, ఎన్టీఆర్ జిల్లాలోని నూజివీడు. గడిచిన 10 సంవత్సరాలుగా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీకి సరైన అభ్యర్థి కనిపించడం లేదు. ప్రస్తుతం నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు కొనసాగుతున్నారు. ఆయన 2014-2019 వరుస ఎన్నికలలో ఓడిపోయారు. ముద్రబోయిన స్థానిక నేత కాకపోవడంతోనే ఓడిపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో అభ్యర్థిని మార్చాలని కేడర్ కోరుకుంటోంది. నూజివీడు నియోజకవర్గం నుంచి మేక వెంకట ప్రతాప్ అప్పారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నూజివీడు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మేక వెంకట ప్రతాప్ అప్పారావును ఎదుర్కొనడం ముద్రబోయిన వెంకటేశ్వరరావు వల్ల కావడం లేదని, అధికార పార్టీ మీద దూకుడుగా ఉండే అభ్యర్థి కావాలని టీడీపీ కార్యకర్తలు పార్టీ అధినేతను డిమాండ్ చేస్తున్నారు. ముద్రబోయిన వెంకటేశ్వరరావుతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త పర్వతనేని గంగాధర్ నూజివీడు నియోజకవర్గం టీడీపీ టికెట్ను ఆశిస్తున్నారు. టికెట్ తమకంటే తమకేనని ఇరు వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. పార్టీ కార్యక్రమాలను కూడా ఎవరికి వారు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. గ్రూపు తగాదాలతో నేతల మధ్య విభేదాలు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇవన్నీ కలగలిసి నియోజకవర్గంలో పార్టీని రేసులో లేకుండా చేస్తున్నాయని కార్యకర్తలు బాధపడుతున్నారు. నూజివీడు నుంచి మరోసారి వైసీపీ అభ్యర్థి గెలిచినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని టీడీపీ కేడరే చెప్పడం సంచలనంగా మారింది. మరి నూజివీడు నియోజకవర్గ సమస్యపై పార్టీ అధినేత చంద్రబాబు కలగజేసుకుని ఎలాంటి పరిష్కారం చూపుతారో చూడాలి.